హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి బిడే. నేను ఈరోజు ఒక సక్సెస్ స్టోరీని మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ సక్సెస్ స్టోరీ నాది కాదు, ఒక సబ్స్క్రైబర్ది. 7 ఏళ్ళ నుంచి ఆయన బ్లోటింగ్ సమస్యతో బాధపడుతూ, 7 ఏళ్ళ నుంచి బ్లోటింగ్ అండ్ హైపోథైరాయిడ్ కూడా ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ చాలా బాధపడుతూ, బ్లోటింగ్ అంటే ఏదో మామూలు బ్లోటింగ్ కాదు, భీభత్సమైన బ్లోటింగ్, దాంతో బాధపడుతూ ఇప్పుడు ఏ మాత్రం అంటే కొంచెం పెసరంతా కూడా బ్లోటింగ్ లేకుండా ఫుల్ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆయన. సో ఆయన రీసెంట్లీ నాకు మెయిల్స్ మీద మెయిల్స్ చేస్తూ నాతో మాట్లాడాలంటుంటే, నేను మామూలుగా సమస్య ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో, రిపోర్ట్స్ చూడాలేమో, టైం అంత లేదు కదా అని అనుకున్నాను. బట్ యాక్చువల్లీ ఆయన మళ్ళీ రీసెంట్ మెయిల్స్లో మెన్షన్ చేశారు, నేను సమస్య కోసం కాదు, రిపోర్ట్స్ పంపించడం కోసం కాదు, నేను మీతో మాట్లాడాలి, మీ వీడియోస్ చూసి నా సెల్ఫ్ ట్రీట్మెంట్ నేను చేసుకున్నాను, కంప్లీట్లీ ఫిక్స్ అయింది, సంవత్సరాల సమస్య ఇది. నేను మీకు నా స్టోరీని జస్ట్ షేర్ చేస్తాను, దానికోసం కాల్ చేద్దాం ఒకటేనంటే నేను కాల్ చేశాను. సో కాల్ చేస్తే ముందుగా నేను క్షమించాలి, నేను చాలామందికి ఈ మధ్య కాల్ చేయలేకపోతున్నాను, చాలామందికి కేసు అనాలిసిస్లు చేయలేకపోతున్నాను టైం లేక. బట్ రాబోయే రోజుల్లో డెఫినెట్లీ చాలా ఫ్రీక్వెన్సీ పెంచబోతున్నాను, ఆ బిజీ పీరియడ్ చాలా వరకు తగ్గిపోతుంది. నెక్స్ట్ 1 to 2 weeks నుంచి చాలా రెగ్యులర్గా కేస్ అనాలిసిస్ వీడియోస్ కూడా వస్తుంటాయి. ఎనీవే, ఈయన విషయంలో ఏం జరిగింది అంటే, ఈయనకి 7 ఏళ్ళ నుంచి ఇంచుమించుగా 7-8 ఏళ్ళ నుంచి ఈయనకి బ్లోటింగ్ సమస్య ఉంది. ఈయనకి బ్లోటింగ్ సమస్య స్టార్ట్ అయ్యింది బేసికలీ హైపోథైరాయిడ్ నుంచి. ఆయనకి ఫస్ట్ థైరాయిడ్ సమస్య వచ్చింది. ఆయన ఏజ్ 47. సో 47 ఇయర్స్ అంటే మిడిల్ ఏజ్. సో 7-8 ఇయర్స్ బ్యాక్ హైపోథైరాయిడ్ డయాగ్నోస్ అయింది. హైపోథైరాయిడ్ అప్పటి నుంచి అంటే ఆ టాబ్లెట్ తీసుకుని స్టార్ట్ అయినప్పటి నుంచి బ్లోటింగ్ కూడా స్టార్ట్ అయింది. దానికి దీనికి కనెక్షన్ ఉందా అంటే తెలియదు. మరి అప్పుడు థైరోనామ్ స్టార్ట్ చేసేది ఆయన 25 mcg నుంచి స్టార్ట్ చేసి అది అలాగే ఇప్పుడు 100 mcg దాకా వచ్చి మళ్ళీ బట్ పెరుగుతూ వచ్చింది కాలక్రమేణా. బట్ స్టిల్ బ్లోటింగ్ అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా బ్లోటింగ్ ఉంటూనే ఉంది. సో రెండింటికి కనెక్షన్ ఉందంటే చెప్పలేము, ఉండి ఉండొచ్చు. సో అయితే ఆ బ్లోటింగ్ అంటే ఎలాగే, ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే మామూలుగా ఉండి మధ్యాహ్నం వేసరికి పొట్టు పెద్ద లావుగా అయిపోయి, అంటే బాగా పొట్టు ఉంది లావుగా ఉన్న వ్యక్తి అన్నట్లు అయిపోయి, మిగిలిన బాడీ అంతా నార్మల్గా ఉండి పొట్ట మాత్రం లావుగా ఉండి, పొట్ట ఫేస్ లావుగా ఉండి చాలా అందవికారంగా ఉండడమే కాకుండా చాలా ఇబ్బంది పడుతుంది. కూర్చోవాలంటే ఇబ్బంది, పొట్ట పట్టేసినట్టుండి, సిమెంట్ చేసేసినట్టుండి కూర్చోవాలంటే ఇబ్బంది, ఏదన్నా పని ఫ్రీగా చేయాలంటే ఇబ్బంది, చివరికి భార్యతోటి సెక్స్లో పాల్గొనడం కూడా ఇబ్బంది, అది కూడా చేయలేక అసలు సెక్స్ లైఫ్ ఆనందం లేదు, ఏ ఆనందం లేదు. ఆ విధమైన ఇబ్బందితోటి గత 7 ఏళ్ళ నుంచి బాధపడుతూ వచ్చింది ఆయన. ఆయన సమస్య జస్ట్ బ్లోటింగ్, అంటే బ్లోటింగ్ అంటే యాసిడ్ రిఫ్లెక్స్, తేలుపులు వస్తూ వచ్చినాయి. అయితే నా వీడియోస్ చూసాక, నా వీడియోస్లో నేను ఏదైతే బీటేన్ హెచ్సిఎల్ తీసుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గుతుంది అని ఏదైతే చెప్పానో, డైజెస్టివ్ ఎంజైమ్స్, సూపర్ ఎంజైమ్స్ వీటన్నిటికి చెప్పాక ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసింది బీటెన్ హెచ్సిఎల్ తోటి. బీటెన్ హెచ్సిఎల్ తో స్టార్ట్ చేసాక తేనుపులు కొంచెం తగ్గినాయి. ఆయన ఎగ్జాక్ట్లీ ఫాలో అయిన ట్రీట్మెంట్ చెప్తున్నాను చూడండి మీకు, తేనుపులు కొంచెం తగ్గినాయి బట్ స్టిల్ బ్లోటింగ్ అనేది ఉంది. సో బ్లోటింగ్ ఉందని చెప్పి సూపర్ ఎంజైమ్స్ ఆయన స్టార్ట్ చేసేది. డైజెస్టివ్ ఎంజైమ్స్ డాక్టర్ బెస్ట్ వాళ్ళు నేను సజెస్ట్ చేస్తుంటారు, అది కాకుండా నవ్వు కంపెనీ సూపర్ ఎంజైమ్స్ కూడా బైల్ తక్కువ ఉన్న వాళ్ళలో, గాలి బ్లడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళలో, ఇలా మన కేసును బట్టి నేను చెప్తూ ఉంటాను, ఎందుకంటే సూపర్ ఎంజైమ్స్లో బైల్ ఉంటుంది కాబట్టి. సో ఈయన సూపర్ ఎంజైమ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇనీషియల్గా ఏమైంది, ఆయనకి బీటెన్ హెచ్సిఎల్ తీసుకున్న వెంటనే తెలుపులు తగ్గినాయి బట్ బ్లోటింగ్ అలాగే ఉంది. సూపర్ ఎంజైమ్స్ తీసుకున్నాక బ్లోటింగ్ పూర్తిగా తగ్గలేదు, కొంచెం ఉంది, తేనుపులు సేమ్ తగ్గడం, కొంచెం తగ్గిన ఏదైతే ఉందో అదే ఉంది, మొత్తం పూర్తిగా తేనుపులు ఆగిపోలేదు, పూర్తిగా బ్లోటింగ్ పోలేదు. బట్ చాలా బెటర్ అయినాయి రెండు కూడా, చాలా బెటర్ అయ్యి ఆయన కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ కొత్త ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయిందంట, అదేంటి అంటే ఇది మార్నింగ్ ఇది మోషన్, అంటే మలబద్ధకం టైప్, అంటే కాన్స్టిపేషన్ లాగా అనిపించడం బట్ కాన్స్టిపేషన్ కాదు. ఆయనకి బాగానే అయ్యేది మార్నింగ్ మోషన్ బట్ కొంచెం ఇబ్బందిగా అయ్యేది, కొంచెం టైట్గా అయ్యేది, అది జరిగింది. సూపర్ ఎంజైమ్స్ తీసుకుంటున్న వాళ్ళలో కొంతమందిలో ఇది జరగవచ్చు, సీబో ఉంటే, సీబో ఉన్న వాళ్ళలో కొంతమందిలో ఇలా జరుగుతుంటుంది సూపర్ ఎంజైమ్స్ తీసుకున్నప్పుడు. దాని కనెక్షన్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, చాలా పెద్ద టైం పడుతుంది దానికి. బట్ ఎనీవే, ఆ తర్వాత పూర్తిగా సమస్య తగ్గకపోయినా ఒకసారి నేను సీబో గురించి కొన్ని వీడియోస్ చేసాను, నా వీడియోస్ చూసి సీబో టెస్ట్ చేసుకున్నాను ఆయన సేమ్ పేస్ హాస్పిటల్లో.
టెస్ట్ చేయించుకుంటే అక్కడ తెలిసిన కదా మీకు, అందులో మీథేన్ టెస్ట్ లేదు, హైడ్రోజన్ సీబో టెస్ట్ ఉంది, అందులో సీబో ఉన్నట్లు వచ్చింది, పాజిటివ్ వచ్చింది. సో అంటే పొట్టలో సీబో ఉందని, హైడ్రోజన్ జనరేట్ చేసే సీబో ఉంది అని క్లియర్గా తెలిసింది. నాకు తెలిసి డౌట్ లేకుండా ఆయనకి మీథేన్ సీబో కూడా ఉండే ఉంటుంది, ఎందుకంటే బ్లోటింగ్ అంత ఎక్కువ ఉందంటే అది మీథేన్ సీబోని ఇండికేట్ చేస్తుంది. సో ఆయనకి సీబో ఉందని కన్ఫర్మ్ అయింది. అప్పటికి కూడా ఆయన నన్ను కాంటాక్ట్ చేయలేదు యాక్చువల్లీ. సో సీబో ఉందని కన్ఫర్మ్ అయ్యాక నా వీడియోస్లోనే నేను ఒక వీడియోలో థైరాయిడ్కి కరెక్ట్ యాక్చువల్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ T4 కాదు, T4 T3 కాంబినేషన్ తీసుకోవాలి, కొంతమందిలో T3 తీసుకోవాలి అని నేను చెప్పాను. సో ఆ వీడియో ప్రకారం ఆయన ఏం చేసేది, ఆయన హైపోథైరాయిడ్ టాబ్లెట్ ఏదైతే ఉందో ఆ టాబ్లెట్ T4 థైదనం తీసుకుంటున్నారు కదా, దాని డోసేజ్ని తగ్గించి మెడిటెక్ T3 నేను అదే రికమెండ్ చేస్తుంటాను, ఆ దాన్ని ఆయన ఇండియా మార్ట్లో వెతికి అది సంపాదించుకుని తీసుకున్న స్టార్ట్ చేసేది ఆయన. ఆయన స్టార్టింగ్లో స్టార్ట్ చేసింది 25 MCG T3, 50 MCG T4, ఆల్మోస్ట్ నేను చెప్పినట్లే తీసుకున్నారు ఆయన. తీసుకుంటే ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయింది, ఇంకా హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గి సడన్గా ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి ఆయనకి. అయితే ఆయన ఏం చేశారు, ఇలా కాదు నేను ఇంకొక వీడియోలో పూర్తిగా T3 కూడా తీసుకోవచ్చు కొంతమంది విషయంలో అని చెప్పాను. సో ఆయన బాగా ఫాలో అయ్యారు నా వీడియోస్ని. సో T3 25 MCG 50 MCG T4 ఏదైతే థైదనం తీసుకుంటారో అది మానేసి 2 T3 తీసుకోవడం స్టార్ట్ చేశారు ఆయన. 2 టాబ్లెట్స్ T3 అంటే 2 25 MCG పర్ డే, అంటే 50 MCG కొంచెం డోసేజ్ ఎక్కువ యాక్చువల్లీ. సో 2 T3 టాబ్లెట్స్ తీసుకుంటే ఆయనకి చాలా బ్లోటింగ్ మొత్తం మాయమైపోయింది, తేనుపులు మొత్తం మాయమైపోయినాయి. తేనుపులు లేవు, బ్లోటింగ్ లేదు, కంప్లీట్ డైజెషన్ అద్భుతంగా అయిపోతుంది. బట్ కొత్త సమస్య ఒకటి స్టార్ట్ అయింది, అదేంటి, మజిల్స్ వీక్ అయిపోవడం, సన్నగా అయిపోవడం, ఫ్యాట్ మొత్తం అంటే ఫ్యాట్ అంతా కరిగిపోయినట్టు, ఫ్యాట్ బోన్స్ మజిల్ అన్నీ కరిగిపోవడం స్టార్ట్ అయింది, అంటే మనిషి పేల మనిషిలా అయిపోవడం స్టార్ట్ అయింది. అది గమనించాడు ఆయన, అది గమనించి ఒకే T3 డోసేజ్ ఎక్కువైంది, హైపర్థైరాయిడ్కి వెళ్ళిందని చెప్పేసి ఆయన డోసేజ్ తగ గించాడు. ఏదైతే 25 2 టాబ్లెట్స్ వేసుకుంటాడో 25 ఇంకోటి 12.5 ఇంకో టాబ్లెట్ని కట్ చేసి, సో 1.5 టాబ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేసి సేమ్ బీటెన్ హెచ్సిఎల్ కంటిన్యూ చేయడం, సూపర్ ఎంజిమ్స్ మానేసి తర్వాత డైజెస్టివ్ ఎంజిమ్స్ ఒకటి తీసుకోవడం స్టార్ట్ చేశారు ఆయన. సూపర్ ఎంజిమ్స్ తీసుకోవడం మానేశారు. సో ఎందుకు అలాగా చేసేది తెలియదు కానీ కరెక్ట్గా అది ఆ ట్రీట్మెంట్ ఆయనకి క్యూర్ అయ్యింది యాక్చువల్లీ. అంటే ఆయన ఇప్పుడు తీసుకుంటుంది ఏంటంటే 25 MCG థైరాయిడ్ T3, ఐ మీన్ ఒక 25 MCG T3 పొద్దున్న, ఒక హాఫ్ టాబ్లెట్ T3 ఆఫ్టర్నూన్, తిన్న ప్రతిసారి ఒక బీటెన్ హెచ్సిఎల్ టాబ్లెట్ అండ్ తిన్న ప్రతిసారి ఒక డైజెస్టివ్ ఎంజైమ్స్ క్యాప్సిల్, ఇది ఆయన తీసుకుని సప్లిమెంట్స్ అండ్ మెడిసిన్స్ అనుకోవచ్చు, థైరాయిడ్ హార్మోన్ కాబట్టి. ఇది తీసుకున్నాక ఆయనకి ఇప్పుడు బ్లోటింగ్ లేదు, ఇది లేదు, ఇది యాసిడ్ రిఫ్లెక్స్ లేదు, కాన్స్టిపేషన్ లేదు, ఎనర్జీ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్, ఏదైతే మజిల్ లాస్ అయిపోవడం, ఫ్యాట్ లాస్ అయిపోవడం, బోన్ లాస్ అయిపోవడం ఉందో ఆ ఇష్యూస్ లేవు, ఫుల్ హెల్దీ, ఆ హెయిర్ లాస్ ఉండేది ఎంతకుముందు ఆ హెయిర్ లాస్ లేదు, ఏదైతే హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు నేర్స్ ఉంటుందో అది లేదు, కంప్లీట్లీ మనిషి ఒక మళ్ళీ కొత్తగా పుట్టినట్లు ఫీల్ అవడం స్టార్ట్ అయింది దానికి. అది ఆయన చాలా సంతోషంగా నాకు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మనిషి ఎంత చేంజ్ ఉంటుంది, ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుందో, ఇది ఆయన మెంటాలిటీ మీద, మానసిక పరిస్థితి మీద చాలా చాలా పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించింది, అని చాలా చేంజ్ తీసుకొచ్చింది ఆయనకి. ఎందుకంటే ఆయన ఇప్పుడు అంటుంది ఏంటంటే, నేను అనవసరంగా ఇన్ని సంవత్సరాలు బాధపడుతూ ఉన్నాను, మీరు ఈ వీడియో 7 ఏళ్ళ క్రితం చేయాల్సిందే, ఇప్పుడు 7 ఏళ్ళ పైకి ఇప్పుడు చేసేది మీరు ఈ వీడియోస్, సూపర్ అని చెప్పి థ్యాంక్స్ చెప్తుంటే నాకు చాలా 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 బాగా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ. సో ఈయన విషయంలో సీబోకి ట్రీట్మెంట్ ఈయన తీసుకున్నదంటే ఈయన ట్రీట్మెంట్ తీసుకున్నారు, సీబో ట్రీట్మెంట్ సేమ్ రిఫాక్స్ మీద తీసుకోవడం జరిగింది. బట్ స్టిల్ తీసుకున్నాక ఆయనకి పెద్దగా తగ్గినట్లు అనిపించలేదు. బట్ ఆ టైంలో ఇంకా ఆయన T3 స్టార్ట్ చేయలేదు. సో T3 స్టార్ చేసాక అసలు సీబో తర్వాత సీబో టెస్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఏదీ లేదు కాబట్టి నాలో సీబో కూడా ఉండదు అని ఆయన అన్నారు. ఎప్పుడైనా వీలంటే ఒకసారి సీబో టెస్ట్ చేయించుకోండి అని చెప్పాను నేను, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. బట్ అంత హెల్దీగా ఆయన ఫీల్ అవుతున్నాడు, అంత హెల్దీగా ఉన్నాడు, అసలు బ్లోటింగ్ అనేది కనుచూపు మీదలో కూడా ఎక్కడ లేదు అని ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే ఆయనకి నాకు తెలిసి సీబో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఏ విధంగా ఫిక్స్ అయి ఉండొచ్చు మీ గెస్? థైరాయిడ్, నేను ఎప్పుడు చెప్తుంటాను T3 అనేది కరెక్ట్ హార్మోన్, అది ఎప్పుడు కూడా థైరాయిడ్ పేషెంట్స్ అందరికీ T4 ఒకటే కాదు, T4 T3 మిక్స్ అవ్వాలి,
కొంతమంది విషయంలో T4 పడని వాళ్ళకి T3 డైరెక్ట్లీ T3నే ఇవ్వాలి. ఈయనకి బహుశా T4 పడి ఉండదు. ఒక్కోసారి T4 ఏంటంటే ఒక కంపెనీది పడదు, థైరాయిడ్ హార్మోన్ పడకపోతే ఇంకో కంపెనీ తీసుకోవాలి. ఎందుకంటే T4 థైరాయిడ్ హార్మోన్ ఎండుకు పోవచ్చు, కానీ ఆ హార్మోన్ ఆ టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు దాంట్లో కలిపే ఇతర ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి కొంతమందికి పడకపోవచ్చు. ఎందుకంటే ఈయనకి బ్లోటింగ్ స్టార్ట్ అయింది కూడా అక్కడి నుంచే అంట. సో అది ఆయన స్టోరీ. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆయన స్టోరీ విన్నాక. సో అందుకని మీకు ఆయన విషయం ఎలా జరిగింది ఏంటనే చెప్తున్నాను. సో థైరాయిడ్ అసలు విషయం చెప్పడం మంచిది. T3 ఏ విధంగా ఆయన బ్లోటింగ్ సమస్యను ఫిక్స్ చేసింది. T3 అనేది పోటెంట్ థైరాయిడ్ హార్మోన్. ఇది చాలా యాక్టివ్ ఫాము. ఇది మన బాడీలో అన్ని మైటోకాండ్రియల్ లెవెల్ ఎనర్జీ వచ్చేలా చేసి చేయడంతో పాటు మన ఇంటెస్టైన్స్ ఇది ఉంటుంది చూసారా, ఈ పెరిస్టాల్సిస్ మూమెంట్, మన తిన్న ఫుడ్ కరెక్ట్ స్పీడ్లో అలా వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి. మన పేగులు ఆ విధంగా కదలాలి, చిన్న పేగులు కదలాలి, పెద్ద పేగులు కదలాలి. మన స్టమక్ కరెక్ట్గా ఊగాలి. స్టమక్ సరిగా ఊగకపోతే స్టమక్లో ఫుడ్ కులిపి అక్కడ మనకి గ్యాస్ట్రైటిస్ వస్తుంటుంది. చిన్న పేగుల్లో సరి కదలకపోతే అక్కడ మనకి సీబో వస్తుంటుంది. సో ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇవి జరగకుండా పెద్ద పేగులు కదలకపోతే కాన్స్టిపేషన్ వస్తుంది. సో అన్ని పార్ట్స్ కరెక్ట్గా కదిలి ఆ పెరిస్టాల్సిస్ మూమెంట్ ఉంటే అప్పుడు మనకి డైజెషన్ ఇష్యూ కొంచెం కూడా ఉండదు. T3 ఏం చేస్తుంది, ఈ మూమెంట్ని కరెక్ట్ చేస్తుంది. బాగా తగ్గిపోయిన వాళ్ళకి ఈ T3 ఈ మూమెంట్ని బాగా ఏలా చేస్తుంటుంది. ప్రోకైనెటిక్స్ డ్రగ్స్ ఉంటాయి, మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్, అవి కూడా ఇలాగ ఈ ఇష్యూని ఫిక్స్ చేస్తుంటాయి. బట్ అవి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంటాయి. బట్ T3 అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కరెక్ట్గా ఈ మూమెంట్ని ఫిక్స్ చేసి ఆయనకి టోటల్గా అన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తూ ఆయన డైజెషన్ ఇష్యూని ఫిక్స్ చేసింది. సో ఇదేండి. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే సొల్యూషన్ అందరికీ పని చేయదు. ఎందుకంటే ఈయన మెయిన్ ప్రాబ్లము పెరిస్టాల్సిస్ మూమెంట్ కాబట్టి, ఆయన మూమెంట్ లేదు కాబట్టి. ఎందుకు లేదు, హైపోథైరాయిడ్, థైరాయిడ్ తక్కువ ఉన్నప్పుడు ఈ పెరిస్టాల్సిస్ మూమెంట్ తగ్గిపోతుంది. పెరిస్టాల్సిస్ మూమెంట్ తగ్గిపోతే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే బ్లోటింగ్ వస్తుంటుంది, డైజెషన్ సరిగ్గా మూమెంట్ అవ్వట్లేదు, ఎక్కువసేపు ఫుడ్ ఉండిపోతుంది, తేనుకలు వస్తుంటాయి, ఎక్కువసేపు ఫుడ్ ఉండిపోతుంది, బ్లోటింగ్, పట్టుకుపోయిపోతుంటుంది, గ్యాసెస్ ఫామ్ అయిపోయి. సో ఆయన మెయిన్ ప్రాబ్లం పెరిస్టాల్సిస్ ప్రాబ్లం, సరిగ్గా మూవ్ అవ్వట్లేదు. లెక్కగా ఇంకా ఆయనకు ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏమీ రాలేదు. బట్ స్టిల్ ఇది రాకుండానే ముందే ఈ ఇష్యూ ఫిక్స్ అయింది. సీబో ఎందుకు వచ్చింది, సీబో దాడ వల్ల ఇవన్నీ రాలేదు. సీబో దాడడానికి మెయిన్ రీజనే ఆయనకి పెరిస్టాల్సిస్ మూమెంట్ సరిగ్గా లేకపోవడం. ఎక్కువ కాలం పాటు ఫుడ్ అలాగ ఉండిపోయి ఇంటెస్టైన్స్లో అలాగ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయింది ఆయనకి. సో ఎప్పుడైతే ఈయన T3 మెడికేషన్ స్టార్ట్ చేసేదో మూమెంట్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. ఆ ఫిక్స్ అయిపోవడంతో ఆటోమేటిక్గా అంతా ఫుడ్ కరెక్ట్ అయిపోతుంటే ఇంకా అక్కడ సీబో ఉండలేదు, పెద్ద పెద్దలోకి వెళ్ళిపోయింది ఆ బ్యాక్టీరియా. సో సీబో కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఇది చెప్పాలంటే సీబో ఫిక్స్, బ్లోటింగ్ ఫిక్స్, యాసిడ్ రిఫ్లెక్స్ ఫిక్స్, కాన్స్టిపేషన్ ఫిక్స్, అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అయిపోయింది. సో హీఈస్ వెరీ హ్యాపీ అండ్ ఇదే సొల్యూషన్. బట్ స్టిల్ అందరికీ ఇదే సొల్యూషన్ కాదు. మీకు పెరిస్టాల్సిస్ మూమెంట్ బాగానే ఉండి వేరే రీజన్ ఉంటే వాళ్ళకి ఇది పనిచేయదు. ఆ విషయం గుర్తుంచుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. రేపు ఎల్లుండిలో ఒక 3 వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. సో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.